ఏపీ రాజధానిపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఏపీకి రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, ప్రత్యేక సిటీగా తయారు చేస్తామని అన్నారు. అలాగే కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు. ఈ తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని అన్నారు. 100% మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారన్నారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని కితబునిచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ సమయ స్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్ళీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన, మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక 7-4 గెలిచాం, 3 సీట్లు పోగొట్టుకున్నాం, పార్లమెంట్ పోయింది. అక్కడి నుంచి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా కడపలో 7-5 గెలిచాం మనం. ఆ తర్వాత అనంతపూర్కి వస్తే క్లీన్ స్వీప్, 7-7 గెలిచాం. హిందూపూర్లో 7-7 గెలిచాం. నంద్యాల ఎప్పుడూ ఊహించిన విధంగా 7-7 గెలిచాం. ఆ తర్వాత కర్నూలుకు వస్తే 7-5 గెలిచాం. నేను ఈ 11 మందిని కూడా అదే మారిగా జనసేన మిత్రులు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకొని 21 గెలిచాడు. బీజేపీ 10 సీట్లు తీసుకుంటే 8 గెలిచారు. అంటే 10-8 గెలవడం అనేది ఒక చరిత్ర. ఆ 2 సీట్లు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఓడిపోయాను తప్ప ఇంకోటి కాదు. అంటే ఇక్కడ ఒక లెసన్ నాకు అందరికీ, మనందరికి అర్థమైంది ఏంటంటే, అభ్యర్థులు గట్టిగా నిలబడుకున్న ప్రతి ఒక్క చోట ప్రజలు మనల్ని ఆశీర్వదించారు, గెలిపించారు. ఇదే ఈ యొక్క ఎన్నికల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విషయం. నేను చాలాసార్లు ఎన్నికలైన తర్వాత సమీక్షలు చేసుకున్నాం, కానీ ఇలాంటి విజయం, ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ లేదు. దీనికి కారణం ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. గాజువాక 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈ విషయాలు నేను, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు, పురంధేశ్వర్ గారు వచ్చినప్పుడు, ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ని అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు. మీ గెలుపు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది, గౌరవం పెరిగింది. మనకు కూడా గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంపిక చేసినప్పుడు అన్ని విషయాలు మేము కూలంకుషంగా ఆలోచించాం. ఏ సీటు ఏ అభ్యర్థులు ఏ పార్టీ తీసుకుంటే గెలుస్తారో ఆలోచించాం. ఒకసారి అవి నేను చాలాసార్లు చూసినప్పుడు సీట్లు ఎంపికలో చాలా సమస్యలు వచ్చేటివి. మొట్టమొదటిసారిగా మొన్న ఎంపికల్లో కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప ఎక్కడా పెద్ద సమస్యలు రాలేదు. అంటే మేమందరం కూడా ఒకటి ఆలోచించాం, గెలిపే ధ్యేయంగా పనిచేయాలి కాబట్టి ఏ సీట్లో ఎవరు సీట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారో
ఆ సీట్లే ఇచ్చాం. అదే సమయంలో సీట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ గౌరవించి గెలిపించే బాధ్యతకు వచ్చారు.